తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగు విస్తరిస్తుంది. ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చే రకాలు అందుబాటులోకి వచ్చాక బొప్పాయి సాగు ఉన్నత స్థితికి చేరుకుంది. నాటిన 2 సంవత్సరాల వరకు దిగుబడినిచ్చే ఈ తోటలను కొత్తగా సాగు చేయాలనుకునే రైతులకు రకాల ఎంపిక కీలకం. విత్తనం మొదలు కోత కోసే సమయం వరకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. రెండు తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగు విస్తీర్ణం నానాటికి పెరుగుతోంది. ఒకప్పుడు పెరటి తోటలకే పరిమితమైన బొప్పాయికి ఇంత ప్రాధాన్యం పెరగటానికి ప్రధాన కారణం మార్కెట్లో మంచి ధర పలకడమే కాకుండా అధిక దిగుబడినిచ్చే రకాలని చెప్పవచ్చు. బొప్పాయి అన్ని సీజన్లలో అందుబాటులో ఉండే పండు. ఇతర పండ్లలో కంటే పోషకాలు పుష్కలంగా ఉండటంతో వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. దీంతో రైతులు సంవత్సరం పొడవునా బొప్పాయిని పండిస్తూ మంచి రాబడులను సొంతం చేసుకుంటున్నారు. అయితే తోటలకు ప్రధాన సమస్యగా వైరస్ తెగుళ్లు వెంటాడుతున్నాయి. అందువల్ల కొత్తగా తోటలను పెట్టాలనుకునే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన మేలైన రకాలను ఎంపిక చేసుకుని పంట ప్రారంభం నుండి వైరస్ను వ్యాప్తి చేసే రసం పీల్చు పురుగుల నివారణ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ కాలం నిల్వ ఉండి అధిక దిగుబడినిచ్చే రకాలు అర్కా సూర్య, అర్కా ప్రభాత్, అర్కా రెడ్ లేడీతో పాటు ప్రైవేట్ రకమైన తైవాన్ రెడ్ లేడీని రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. పంట తొలి దశ నుండి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చంటున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. మరి ఆ సాగు ఏ విధంగా చేపట్టాలో ఆయన ద్వారానే తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో బొప్పాయి సాగు అనేది రోజురోజుకు పెరుగుతూ ఉంది. కారణం ఏంటంటే ఆరోగ్యం దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా బొప్పాయి యొక్క విలువలు తెలుసుకునే దాన్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దానిలో భాగంగా ముఖ్యంగా రైతులు బొప్పాయి సాగు చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మంచి నాణ్యతమైన మొక్కలు ఎంచుకోవడం ఒకటి, అలాగే నాణ్యమైన విత్తనం ఎంచుకోవడం వల్ల ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ బొప్పాయిలో మనకు యూనివర్సిటీ మనకు బెంగళూరు నుంచి వచ్చేసి ఐఏహెచ్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ నుంచి అర్కా సూర్య, అర్కా ప్రభాత్, అలాగే అర్కా రెడ్ లేడీ మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్రైవేట్ కంపెనీ నుంచి మనకు తైవాన్ రెడ్ లేడీ ఎక్కువగా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రకాలను మనం ఎంచుకొని మంచిగా నారు పెంచుకున్నట్లయితే నాణ్యమైన మొక్కను నాటుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి పొందొచ్చు. కాబట్టి రైతులందరూ కూడా నారు దశలోనే మంచి విత్తనం ఎంచుకో, వరుసకి 6 ఫీట్లు మొక్కకు మొక్కకు 6 ఫీట్ల దూరంలో మనం మొక్క నాటుకున్నట్లయితే మనకు ఎకరానికి వచ్చేసి మనకు 1000 నుంచి 1100 మొక్కలు నాటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కో చెట్టు మనకు మినిమం ఒక 50 నుంచి 60 కిలోలు మనకు దిగుబడి ఇచ్చినప్పటికీ మనకు మినిమం 50 టన్ల నుంచి 60 టన్ల దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఎకరంలో ఈ యొక్క మార్కెట్ను దృష్టి పెట్టుకొని మనకు కిలోకి మనకు మనకున్నట్టు తోటలకి వాళ్ళు వచ్చి మనకు కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మధ్యకాలం మనం చూస్తున్నాము కిలోకి మనకు 10 రూపాయల నుంచి 12 రూపాయలు మనకు మనకు వచ్చినా కానీ మినిమం 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు పొందే అవకాశం దీంట్లో ఉంటుంది. కాబట్టి రైతులు ఈ యొక్క రకాలను ఎంచుకొని మనం అనుకున్నటువంటి యొక్క స్పేస్లు అంటే దూరంలో పెంచుకోవడం ద్వారా ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. దీనిలో ముఖ్యంగా రైతు మనకు నారదశ నుంచి దీని యొక్క సస్యరక్షణ చర్యలు గమనించుకోవాలి. ఎందుకంటే మనం నారు విత్తనం నాటిన తర్వాత నారుకుళ్ళు తెగులు అంటే మనం కాండం కుళ్ళిపోతూ ఉంటుంది. ఈ యొక్క దీన్ని గమనించుకుని ఈ యొక్క రైతు మనం ప్రతి ఒక్క రైతు కూడా ఆ యొక్క కాండం కుళ్ళు తెగులు గమనించినట్లయితే మనకు అప్పుడు ఆ యొక్క నారదశలోనే మనము సిఓసి కాపరాక్సిక్లోరైడ్ మందు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. దాని లీటర్ నీటికి 3 గ్రాములు కలుపుకొని ఆ యొక్క మొక్కల యొక్క నారు యొక్క దశలోనే మనం మొక్క మొదల్లో పోయడం వల్ల ఆ యొక్క కుళ్ళు రాకుండా మనం చేసుకోవచ్చును. అలా అదేవిధంగా మనకు కొంచెం తోటలు పెరిగిన తర్వాత కొంచెం నూలి పురుగులు పొందే అవకాశం ఉంటుంది. నూలి పురుగులు వచ్చి మనకు ఆ యొక్క మనకు చెట్టు యొక్క వేర్ల దగ్గర వచ్చేసి వాటి యొక్క ఆ వేర్లను ఖరాబ్ చేస్తూ ఉంటాయి, మనకు పాడు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క నూలి పురుగుల బిడద నుంచి రక్షణ పొందడానికి కూడా నారు దశలోనే మనం ఈ యొక్క కార్బోఫిరాన్ గుళికల్ని మనము ఆ యొక్క మొదల్లో వేసుకోవడం ద్వారా ఈ యొక్క నూలి పురుగులను కూడా మనము కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము. అలాగే మనకు అక్టోబర్ నవంబర్ మాసాలు తీసుకున్నట్లయితే కొంచెం మనకు ఆకులపైన మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి, ఆల్టర్నేరియా మచ్చలు. ఈ యొక్క మచ్చలు వచ్చినప్పుడు కూడా మనము గమనించుకొని మనము మెంకోజేబ్ అనే మందు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి వచ్చేసి 2.5 నుంచి 3 గ్రాములు మనం కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క ఆకుమచ్చ అనేది పోతుంది. దీన్ని మనం వదిలేయడం ద్వారా ఈ యొక్క ఆకు కొమ్మలు మొత్తం కూడా ఎండిపోయి కూడా చెట్టు ఎండిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు బూడి తెగులు అంటే మనకు చల్లని వాతావరణం ఏర్పడినప్పుడు వర్షాలు పడినప్పుడు మనకు బూడి తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. అది కాయలపైన వస్తుంది, ఆకులపైన వస్తుంది. కాబట్టి దీన్ని గమనించిన రైతు వెంటనే మనము మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి మనకు నీటిలో కరిగే గంధకాన్ని లీటర్ నీటికి 3 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చును. అదేవిధంగా హెక్సాగోన్ మందు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. లీటర్ నీటికి 2 ml కలుపుకొని కూడా మనం పిచికారీ చేసుకుంటా మనకు బూడి తెగులు కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ యొక్క కాండం కుళ్ళు
अंत नार दशो वे कांडकूल वेर मन चलू पेन तरह कांडकूल वे अवकाश उ दींटे मन मुख्य आयुक्त कांडम चवर किंद भागा मन को जिगर वा पार्थ कटूस नील को अवकाश उ दी गमन मन एक्ना मन को मामूल मन तैयार मन ट्राइकोडर्मा शिलींद्रा कि तुम्बई कि पशु एरकोनी पद कि वेप पिंकोनी इवंट मिक्सको मन पद रोज मागबेट द्वारा दीनों यह ट्राइकोडर्म शिलींद्रम बृद्धि चंदन शिलींद्रा मन मोक मोदी वेसको द्वारा यह कांडकुल तेल सोके अवकाश तक उबाटे दी मन उपयोग द्वारा एक्व नष्ट लेकिन एक्व मन पुर मंद मन शिलींद्रनाशका उड़े अवकाश उबाटी यह कलचर तैयारको मन ओक मोदी वेसको द्वारा कांडकुल निवार अदे विधा मोजाइक मन गमन आकल कोई पसुपु रंग मारपोता दीन गल कारणमेंटे मन को वैरस सोकड़ा विषय अदे विधा दीं रिंग स्पॉट वायरस बोपाई रिंग स्पॉट वायरस अने मन दीन द्वारा एक्व मंद रैत वनकाड़ वेस्टर यह बोपाई रिंग स्पॉट वायरस ने मन मुझे गमन अंत यह चट आकल कुनल मन को मिलती कोगला मारपये अवकाश उ आकल दी गमनको रैत अच्छे अदे अदे विधा चटू एक्टते मन को गमनो आसे मन तोटा मन मन तलदोम पचदोम इवन सोक उड़ा दोम नीचे रक्षण पाकि इमडक्लोपिड मंदिर पिचकाय द्वारा मन को दोम द्वारा व्यापति वैरस कंट्रोल वाला दी मन पसुप रंग जिगर पूस अट्टा मार्केट मन अदाट उ वीट ने पेको द्वारा आयुक्त दोम कंट्रोल उ अदे विधा मन तोटा गड्डी पच्चो गड्डी मोलक उवाली नीट उ द्वारा यह वैरस व्याप्ति चंदक उ बोपाई पंच मुख्य रेंडु पोषक लोपाल वस्तुई जिंक लोपम अलगे बोरा लोपम यह जिंक लोपम बोरा लोपम रात प्रति ने सर बोरा लीटर नीट की ग्राम कल अदे विधा जिंक सलफेट लीटर की 5 ग्राम कल रेट मिक्स मन पिचकते मन पोषक लोपाल लेकिन उच्च द्वारा मन को बोपाई आकल विपारी मन आरोग्य दिगड़ पे अवकाश उ बोपाई पोषक अधिक विनियोग దీంతో వీటిని పండిస్తున్న రైతులకు సాగు ఆశాజనకంగా మారింది. అయితే ఈ పంటలో చీడపీడల వ్యాప్తి నానాటికి పెరిగిపోతూ ఉండడంతో సాగులో విజయం సాధించే వారి సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నప్పటికీ చీడపీడలు ఆశించి నష్టపోతున్నారు. సకాలంలో వీటిని గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులను తీయవచ్చు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ భూసారం తగ్గినప్పుడు సూక్ష్మధాతు పోషక లోపాలు తలెత్తడం సహజంగా కనిపిస్తుంటుంది. సకాలంలో వీటిని గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టకపోతే దిగుబడులు తగ్గడమే కాకుండా కాయ నాణ్యత కూడా కోల్పోతుంది. దీంతో మార్కెట్లో మంచి ధర రాదు. కాబట్టి సకాలంలో సూక్ష్మధాతు లోపాల నివారణ చర్యలను చేపట్టాలి. బొప్పాయి తోటల్లో ఎక్కువ కలుపు ఉండడం వల్ల మనకు పిండినల్లి సోకే అవకాశం ఎక్కువ ఉంటుంది. పిండినల్లి ఎక్కువగా మనకు వయ్యారి భవ గడ్డి మీద ఎక్కువగా స్థావరం ఏర్పచుకొని ఈ యొక్క చెట్ల పొదల నుంచి కాయలపైన సోకి ఈ యొక్క కాయలను నాశనం చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే కాయ మొత్తం కూడా నల్లగా మారిపోయి ఆ ద్రవం కారుతూ ఉంటుంది. కాబట్టి ఇది మార్కెట్లో మనకు కొనే విధంగానే అమ్మే విధంగానే ఉండదు. కాబట్టి పిండినల్లి సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్క చెట్టు కొండానికి మామూలుగా దొరికే పాలిథిన్ షీట్ని చుట్టడం వల్ల ఆ యొక్క మీలీ బగ్ అంటే పిండినల్లి పైకి ఎక్కే అవకాశం ఉండదు. కాబట్టి పిండినల్లిని ముందుకు గమనించుకొని మనము ఈ యొక్క కవర్ని కట్టుకోవాలి. అదేవిధంగా మనకు పిండినల్లి మనకు కంట్రోల్ చేయడానికి నివారించడానికి మనకు ఎస్పీట్ వచ్చేసి లీటర్ నీటికి 1.5 గ్రాములు అలాగే ప్రోనోఫాస్ వచ్చేసి లీటర్ నీటికి 2 మిల్లీ లీటర్లు కలుపుకొని పిచికా చేయడం ద్వారా కూడా దీన్ని నివారించుకోవచ్చును. అదేవిధంగా మనకు ఈ యొక్క పండు దశకు వచ్చినప్పుడు మన కాయల్ని కోయినట్లయితే కొన్ని పండు వారిపోయి కాయల మీద పండుయిగ సోకే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పండుయిగ సోకినప్పుడు పండుయిగ పెట్టే గుట్ల ద్వారా మనకు ఆ యొక్క 2 నుంచి 3 రోజుల్లో పొదిగి చెట్టు యొక్క ప్రతి ఒక్క కాయకు సోయక విధంగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కాయ కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పండుయిగ నివారించడానికి మిథైల్ యూజినల్ ఉన్నటువంటి మనకు మందు ఉన్నటువంటి ఎర్రబుట్టలు మనకు అందుబాటులో ఉంటాయి. వీటిని ఎకరానికి ఒక 4 నుంచి 5 పెట్టుకున్నట్లయితే మనకు ఎక్కువ పండుయిగ నివారించుకోవచ్చును. ఒకవేళ పండుయిగ ఎక్కువైతే మనకు మెలాథియన్ మందు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి వచ్చేసి 2 ml కలుపుకొని పిచికారి చేయడం ద్వారా కూడా దీన్ని నివారించవచ్చును. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో నీటి వసతి ఉన్న చోట వరి నాట్లు పడ్డాయి. కొన్ని చోట్ల నాట్లు వేస్తున్నారు, మరికొన్ని చోట్ల నారుమడులు ఉన్నాయి. మొత్తం మీద వివిధ దశల్లో ఖరీఫ్ వరి పనులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సమగ్ర కలుపు
ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులు ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని చెబుతున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నమనాయుడు వరినాట్ల పనులు ముమ్మరంగా జరుగుతున్న కాలం ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 70% నాట్లు పడ్డాయి మరికొన్ని ప్రాంతాల్లో నాట్లు వేస్తూ ఉండగా కొన్ని ప్రాంతాల్లో నారు ఇంకా పెరుగుదల దశలోనే ఉంది ఏదేమైనా స్వల్పకాలిక రకాలను ఈ నెలాఖరులోపు వరినాట్లు పూర్తి చేస్తే మంచి దిగుబడి సాధించే వీలుంది అయితే ప్రస్తుతం నాట్లు వేసిన వేయబోయే పొలంలో సమగ్ర కలుపు ఎరువుల యాజమాన్యం చేపడితే నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చని తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నమనాయుడు కలుపు యాజమాన్య విషయంలో గనక చూస్తే మరి వెదవరి ఎక్కడైతే వేశారో అక్కడ కూడా కలుపు అనేది ఈ భూమి ఎప్పుడైతే ఆరుతడిగా ఉంచుతుందో నీరు లేకుండా ఉంటుందో అక్కడ కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి కూలీలు కూడా సకాలంలో అందుబాటులో లేకపోతే పంట దిగుబడి మీద ఆ ప్రభావం కూడా పడుతుంది కాబట్టి కలుపుని వెద పద్ధతిలో గనక చూసుకుంటే పంట 20-25 రోజుల సమయం వచ్చిందంటే అక్కడ అన్ని రకాల కలుపులు అంటే గడ్డి జాతులు కానీ కూర జాతులు ఉంటే అక్కడ మనం బిస్పైర్బ్యాక్ సోడియం అని ఆ మందుని 100 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటికి కలిపి భూమిలో పదునుండేటప్పుడు కనుక పిచికారీ చేస్తే మనకి గడ్డి జాతులు కూరజాతులు అన్నీ కూడా మనకి నివారించబడడానికి మరి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకోవాలి దీంతో ఈ నామినీ గోల్డ్ కానీ బిస్పైర్బ్యాక్ సోడియంతో నివారించబడిన కొన్ని కలుపులు కూడా ఆరికి గడ్డి కానీ గుంపులు గడ్డి అని ఇలాంటివి కూడా ఈ మధ్యకాలంలో పొలాల్లో చూస్తున్నాం దాని నివారణ కోసం మనకి చూసుకుంటే కనుక ఫినాక్సీ ప్రాప్ ఇథైల్ అనే మందు రైస్టార్ అనే పేరుతో దొరుకుతుంది ఆ మందుతో పాటుగా ఇథాక్సీ సల్ఫిరాన్ సన్ రైజ్ అంటారు అది ఒక 50 గ్రాములు కానీ లేదంటే ఆల్ మిక్స్ అనే మందుని 8 గ్రాములు ఈ రైస్టార్కి ఈ మందుని కూడా మనం జత చేసి కనుక పిచికారీ చేసుకుంటే అన్ని రకాల కలుపులు నివారించబడడానికి మరి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎవరైతే రైతులు డ్రమ్ సీడర్ పద్ధతిలో మరి వరి వ్యవసాయం చేస్తారో అక్కడ విత్తనాలు వేసిన వెంటనే 2వ రోజు 3వ రోజు ఈ పైరిజో సల్ఫరాన్ ఇథైల్ అనేటువంటి మందును అంటే మనకు సాతి అనే పేరుతో దొరుకుతుంది 80 గ్రాముల మందు 180 నుంచి 200 లీటర్ల నీటిలో కలిపి కనుక మనం పిచికారీ చేసుకుంటే అక్కడ కూడా కలుపు సమర్థవంతంగా నివారించబడుతుంది ఒకవేళ పిచికారీ చేయలేని పక్షంలో మనకి ఆక్జా డయర్జిల్ అంటాం టాప్ స్టార్ అనే మందును అంటే 35 గ్రాముల మందును ముందు 1 లీటర్ నీటిలో కలిపి తర్వాత ఒక 30-40 కేజీలు ఇసుకలో కలిపి డ్రమ్ సీడర్ వేసిన 5-6 రోజుల తర్వాత పలుచగా నీరుంచి మనం కనుక ఇసుకలో కలిపి చల్లుకున్నా కానీ ఆ విధంగా కలుపు నివారించబడుతుంది అలాగే డ్రమ్ సీడర్ పద్ధతిలో మొదటి కలుపు మందు వేసిన తర్వాత మళ్ళీ 20-25 రోజులకు కూడా బిస్పైర్బ్యాక్ సోడియం అనే మందుని 100 మిల్లీలీటర్లు మళ్ళీ మనం 20-25 రోజుల సమయంలో కనుక పిచికారీ చేసుకుంటే గడ్డి జాతులు కలుపు జాతులు కూడా నివారించబడడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నాట్లు వేసే పొలం అంటే ఉడుపు వేసేటువంటి పొలం కానీ మిషన్తో ఉడిచేటువంటి పొలాల్లో కలుపు నివారణకు ఉడిచినటువంటి 2వ రోజు నుంచి 5వ రోజు మధ్యలో మనకి ఈ ఆక్జా డయర్జిల్ అంటాము అది టాప్ స్టార్ పేరుతో దొరుకుతుంది 35 గ్రాముల నుంచి 50 గ్రాములు ఈ మందును ఇసుకలో కలిపేసి పొలంలో 1 ఇంచు 2 ఇంచుల నీరు మాత్రమే ఉంచి చల్లుకుంటే కనుక నాట్లు వేసే పొలంలో కూడా మనకి ఈ కలుపు యాజమాన్యం అనేది సక్రమంగా ఉండి పంట మొదటి దశలో కలుపు నివారించబడడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మంచి పిలకలు పెట్టి మంచి దిగుబడి రావడానికి మరి అవకాశం ఉంటుంది కాబట్టి కలుపు యాజమాన్యంలో రైతు సోదరులు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భూసార పరీక్షల ఆధారంగానే ఎరువుల యాజమాన్యం చేపట్టాలి భూమికి ఎంత మేర పోషకాలు అవసరమో అంతే వేయడం వల్ల పెట్టుబడులు కూడా తగ్గుతాయి వరికి ముఖ్యంగా నత్రజని భాస్వరం పొటాష్ అధికంగా అవసరమైన పోషకాలు వీటితో పాటు సూక్ష్మ పోషకాల లోపాలు రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది జింక్ లోపం ఉంటే కనుక చివరి దమ్ములోనే మనకి 20 కేజీల వరకు కూడా జింక్ సల్ఫేట్ను వేసుకుని తదుపరి 1-2 రోజులు పోయిన తర్వాత ప్రాథమిక ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటిని అందించడానికి ప్రయత్నం చేయాలి మరి చివరి దమ్ములో మనమైతే కనుక డిఏపి అందులో మనకి నత్రజని భాస్వరం రెండు దొరుకుతాయి కాబట్టి ఎకరానికి 1 బస్తా డిఏపి దానితోపాటు కొద్ది మోతాదులో నత్రజని కోసం యూరియా 5 నుంచి 10 కేజీలు కలుపుకోవడం అలాగే పొటాష్ తప్పనిసరిగా చివరి దమ్ములో కూడా 15 నుంచి 20 కేజీలు చివరి దమ్ములో తప్పనిసరిగా వేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా మనం భాస్వరం ఎరువులు వీలైనంత వరకు మనం నాట్లు వేసిన తర్వాత అయితే వారం రోజులు నా మూన తెరకు ముందుగానే భాస్వర ఎరువు భూమిలో పడే విధంగా చేసుకోవడం లేదా చివరి దమ్ములోనే వేయటం అనేది చేసుకుంటే భాస్వర ఎరువు ఎక్కువ రావడం వల్ల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది తద్వారా పోషకాలను బాగా తీసుకుని పంట ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే పొటాష్ ఎరువును కూడా వేయటం వల్ల కాండం దృఢత్వం వస్తుంది ఆకు కూడా దళసరిగా తయారయ్యి చీడపేడల నుంచి కూడా పంటకి రక్షణగా ఉంటుంది కాబట్టి పొటాష్ ఎరువును కూడా రైతు సోదరులు తప్పనిసరిగా వేయాల్సిన అవసరం ఉంటుంది తదుపరి 20-25 రోజులకు ఇప్పుడు యూరియా నీమ్ కోటెడ్ యూరియా
వస్తుంది కాబట్టి అక్కడ భూసార పరీక్షలను ఆధారంగా చేసుకొని అక్కడ నత్రజని ఎంత సిఫార్సు చేస్తే మీకు గనక భూమిలో నత్రజని తక్కువగా ఉంటే 20% పెంచి ఎరువులు వేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా భాస్వరం గాని పొటాష్ గాని మీరు భూసార పరీక్ష ఆధారంగా అక్కడ గనక తక్కువ ఉంటే 20% పెంచడం ఒకవేళ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి పరీక్ష ఫలితాలు వస్తే 25% తగ్గించుకోవడం ఆ విధంగా ఎరువుల యాజమాన్యం గనక చేసుకొని వరి వ్యాపారం గనక చేస్తే అక్కడ పంట ఆరోగ్యంగా పెరిగి సాగు ఖర్చు తగ్గడంతో పాటుగా మనం ఏదైతే సిఫార్సుల మేరకు ఎరువుల యాజమాన్యం చేపడతారో అక్కడ చీడపీడల సమస్య కూడా చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు భూసార పరీక్ష ఆధారంగా ఎరువుల యాజమాన్యం గనక చేపడితే అక్కడ పంట ఖర్చులు తగ్గడం పంట దిగుబడి పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి కలుపు యాజమాన్యం మీద దృష్టి పెట్టాలి అలాగే మొదటి దఫా చేసేటువంటి ఎరువుల యాజమాన్యం మీద దృష్టి పెడితే వరి పంటను మనం ఎక్కువ దిగుబడులు పొందడానికి నాణ్యమైన దిగుబడులు పొందడానికి అలాగే సాగు ఖర్చు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది ఎక్కడైతే సరైన ఎరువుల యాజమాన్యం చేపడతారో అక్కడ చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది ఇటు కలుపు యాజమాన్యంపై కూడా దృష్టి పెడితే దిగుబడి పెరగడమే కాకుండా పెట్టుబడులు కూడా తగ్గుతాయి వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించాలంటే ఎలా పొలాన్ని దున్ని ఎరువులు వేసి అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటిస్తామో అలాగే చేపల పెంపకంలోనూ అలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది వీటిలో ముఖ్యమైనది చెరువుల యాజమాన్యం తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడిని పొందాలంటే నాణ్యమైన చేప పిల్లల ఎంపికతో పాటు ఫీడ్ చెరువుల యాజమాన్యం శాస్త్రీయంగా చేపట్టాలని సూచిస్తున్నారు घंटसाल कृषि विज्ञान केंद्रम मत्स्य शास्त्रवेत्त यशवंत कुमार पुष्कलंगा कुरुस्तुन्न वर्षालतो चेरुवुलु कुंटल्लो नीरु चेरुतोंदि चेप पिल्लल्नु वदिलेंदुकु इक समयं आसन्नमैंदि अयिते चेपल उत्पत्ति प्रारंभानिकि मुंदु चेरुवु तयारी अनेदि उत्पादकतपै प्रत्यक्ष प्रभावान्नि चूपे मुख्यमैन दश నాణ్యమైన చేపపిల్ల ఎంపికతో పాటు వాటికి లభించే ఆహారంపైనే ఎదుగుదల ఉంటుంది మంచినీటి చేపల పెంపకం లాభసాటిగా మారాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త యశ్వంత్ కుమార్ ముఖ్యంగా చేపలు పట్టుబడిన తర్వాత ఎండాకాలంలో చేపల చెరువుని ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకొని బాగా దున్నుకోవాలి ఈ దున్నటం వల్ల ఏంటంటే చేపల చెరువులో ఉండే హానికర విషవాయువులు కానివ్వండి సూక్ష్మజీవులు కానివ్వండి నశింపజేయబడుతుంది దాని తర్వాత చెరువు సంబంధించిన నేల స్వభావాన్ని పరీక్షించుకోవాలి అంటే వాటిలో ఉండే పోషకాలు ఏమేమి ఉన్నాయి నత్రజని ఎలా ఉంది భాస్వరం ఎంత ఉంది సేంద్రీయ కర్బన శాతం ఎంత ఉంది అనేవి మనం నమోదు చేసుకోవాలి వీటిలో లభ్యమయ్యే నత్రజని శాతం వచ్చేసి 50 నుండి 75 మిల్లీగ్రాములు ఉండాలి అలానే 6 నుండి 12 మిల్లీగ్రాములు లభ్యమయ్యే ఫాస్ఫరస్ 100 గ్రాములు మట్టిలో పరీక్షించినప్పుడు ఉండాలి అలానే సేంద్రీయ కర్బనం వచ్చేసి 1.5 నుండి 2% మోతాదులో ఉండాలి ఈ విధంగా పోషక లభ్యత ఉంటే మనకి చేపల చెరువుల్లో అధిక పెరుగుదల రేటు కనబరుస్తుంది తర్వాత మనకి నీటి నాణ్యత పరీక్షించుకోవాలి నీటి నాణ్యత పరీక్షలు అంటాం అంటే మనకి ఏదైతే మనం నీరు తీసుకుంటున్నామో చేపల చెరువులోకి వాటిని నీటి నాణ్యత పరీక్షించని చేసుకోవాలంటే పిహెచ్ ఎంత ఉంది ఉదయ సూచిక ఎంత ఉంది దాంట్లో ఆక్సిజన్ ఎంత ఉంది కార్బన్ డయాక్సైడ్ అంత ఆల్కలినిటీ హార్డ్నెస్ అమ్మోనియా ఇవన్నీ ఏ విధంగా నిష్పత్తిలో ఉన్నాయి అనేవి చెక్ చేసుకొని ఉండాలి చెరువులో నింపేటప్పుడు కంపల్సరీగా మీరు 100 మైక్రాన్స్ మెష్ అనేది ఉపయోగించుకోవాలి మీరేంటి సర్వసాధారణంగా ఏంటంటే బోర్ వాటర్ అనేది ఉపయోగించకూడదు ఇప్పుడు మనకు సాధారణంగా మనకి కాలువల ద్వారా కానివ్వండి వచ్చే నీటిని మనం పంపింగ్ చేసుకుంటాం చెరువుల్లోకి అటువంటప్పుడు మనం కంపల్సరీగా 100 మైక్రాన్స్ మెష్ అనేది ఉపయోగించుకొని మనం ఫిల్టర్ చేసుకోవాలి ఇందువలన ఏంటంటే మనకి అన్వాంటెడ్ అంటే పనికిరాని భక్షక చేపలు కానివ్వండి మనకు పనికిరాని చేపలు కానివ్వండి ఇవేవి రాకుండా ఇక్కడే వలలోనే నిర్మూలించబడతాయి ఇంకోటి ఏంటంటే మనకి చేప పిల్లల ఎంపిక సో ఇప్పుడు నీరు పెట్టుకున్నాము నీరు పెట్టుకున్న తర్వాత చేప పిల్లల ఎంపిక అనేది చేసుకోవాలి ముఖ్యంగా అధిక వ్యాధి నిరోధక శక్తి కలిగి అధిక పెరుగుదల రేటు కనబరిచే చేప పిల్లల్ని మనం ఎంపిక చేసుకోవాలి ఇప్పుడు సర్వసాధారణంగా మనకి చేపల చెరువుల్లో 3 రకాల చేపలను వాడుకుంటాం అంటే కట్ల కట్ల అంటాం బొచ్చ చేప అంటాము శీలావతి మోసు ఈ 3 రకాల చేపలు వాడుకుంటాము ఎటుప్పుడైనా చేపల చెరువుల్లో ఆక్వాటిక్ వీడ్స్ ఏమైనా ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి గడ్డి జాతులు కానివ్వండి ఏమైనా ఆకు ఇవన్నీ ఉన్నప్పుడు అవి నిర్మూలించుకోవడానికి కొంత అంటే ఎకరానికి 100 చేపల వరకు మనకు గడ్డి చేపలు వేసుకోవచ్చు దాని తర్వాత చేపల చెరువుల్లో నీటిలో ప్లాంక్టన్ సాంద్రత ఎంత ఉందనేది గమనించుకోవాలి అంటే
ప్లాంక్టన్ అంటే సహజ సిద్ధ ఆహారం అంటాం. వృక్ష పలవకాలు జంతు పలవకాలు అంటాం. వృక్ష పలవకాలు ఆకుపచ్చగాను జంతు పలవకాలు గోధుమ రంగులోనూ ఉంటాయి. ఈ వృక్ష జంతు పలవకాలు కంపల్సరీగా ఉండే విధంగా చేపల చెరువులు ఉండే విధంగా చూసుకోవాలి. అంటే ప్రతి 50 లీటర్ల చెరువు నీటిలో 2 గణప సెంటీమీటర్ల ప్లాంక్టన్ అంటే వృక్ష జంతు పలవకాల సమూహం అనేది ఉండాలి. ఉన్నప్పుడే చేప పిల్లలు ఎప్పుడైతే మనం వేస్తామో చేపలలో దాంట్లో మనకు బతుకుదల శాతం ఎక్కువ ఉంటుంది, అలానే పెరుగుదల రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. చేపల చెరువులో ఉండే అన్వాంటెడ్ ఫిషెస్ నిర్మూలించుకోవడానికి మనకి మహు ఆయిల్ కేక్ అని ఉంటుంది. అంటే అది 2000 కేజీల నుంచి 2500 కేజీల వరకు మన హెక్టార్కి వాడి భక్షక చేపలను నిర్మూలించుకోవచ్చు. అంటే ఇది ఎప్పుడైతే మహు ఆయిల్ కేక్ వాడిన 25 రోజుల తర్వాత కానీ మనం చేప పిల్లలను వదలడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ విష ప్రభావం అనేది 25 రోజుల వరకు మన చేపల చెరువులో ఉంటుంది. కావున ఆ విష ప్రభావం ఎప్పుడైతే పోయిన తర్వాతనే మనం చేప పిల్లలు అనేది వాడుకోవాలి. అలానే తర్వాత సేంద్రియ పదార్థంగా కూడా మనకి ఎరువుగాను సేంద్రియ ఎరువుగాను మనకి ఉపయోగపడుతుంది చేపల చెరువుల్లో. కావున ఎటువంటి అంటే చేపల చెరువు ఎండబెట్టుకోలేని సందర్భంలో వాటి వరకే వీటిని ఉపయోగించుకోండి. తర్వాత మేత యాజమాన్ అనేది అవలంబించుకోవాలి. సో మేత పరంగా మనం చూసుకుంటే తవుడు చెక్క అంటే తవుడు 9% చెక్క అనేది 1% ఉండే విధంగా అంటే 10:1 9:1 రేషియోలో మనకి కలిపి పెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో ఏంటంటే బలపల మేత అనేది వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు అధిక రేట్లు మార్కెట్ రేట్లో మేత ధరలు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రతి వారంలో 6 రోజులు మనం సప్లిమెంటరీ ఫుడ్స్ అంటే అనుబంధ ఆహారం ఇచ్చినప్పుడు ఒకరోజు మీరు మేత ఆపేయండి. మేత ఆపేసినప్పుడు ఏంటంటే మనకి ఆటోమేటిక్గా అవి చేపలు అనేవి సహజసిద్ధ ఆహారానికి అలవాటు పడిపోతాయి. అలానే మేత ఖర్చు అనేది తగ్గుతుంది, అలానే పెరుగుదల రేటు వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. చేపల పిల్లలు వేసిన తర్వాత నీటి యాజమాన్యాన్ని కూడా మనం పరీక్షించుకోవాలి. దీంట్లో నీటి ఉదనజన సూచిక ఎంత ఉందనే చెక్ చేసుకుంటూ ఉండాలి మనం. ఎందుకంటే నీటి ఉదన సూచిక మనకి 6-7 బిలో అంటే 7 కంటే తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే వ్యవసాయ సున్నం అనేది అగ్రికల్చర్ లైమ్ అంటాము, వ్యవసాయ సున్నం అనేది మనం వాడుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆక్సిజన్ ప్రాబ్లం కూడా అప్పుడప్పుడు అంటే ఎండాకాలంలో కానివ్వండి సడన్గా వర్షాలు నమోదైనప్పుడు ఆక్సిజన్ ప్రాబ్లం అనేది జరుగుతూ ఉంటుంది, ఆక్సిజన్ లోటు అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి సమయాలలో మనం ఆక్సిజన్ లోటు ఏర్పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది అధిక సాంద్రతలో మనం చేపలు పెంచుతున్నప్పుడు అలానే మనం ఆక్సిజన్ ఏరేటర్ అనేది పెట్టుకోవాలి. వీటిలో అప్పుడప్పుడు ఏంటంటే ఈ మధ్యకాలంలో నైట్రైట్ అంటే చేపల చెరువు నైట్రైట్ అనేది అప్పుడప్పుడు కొంచెం విషవాయువు అనేది ఏర్పడుతుంది. దీనివల్ల ఏంటంటే మొప్పలు ఏవైతే ఉన్నాయో చేపల మొప్పలు దాంట్లో ఇటుక రంగులోకి బాగా పూర్తిగా ఇటుక రంగులోకి మారిపోతున్నాయి. అందువల్ల ఏంటంటే అప్పుడు కొంతమంది తెలియకుండానే మనకి విషవాయువు అనేది ఏర్పడుతుంది. సో మనం అప్పుడప్పుడు నైట్రైట్ ఉన్నప్పుడు మనం కంపల్సరీగా ఉప్పు అనేది అప్లై చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల కొంత నైట్రైట్ ప్రభావం అనేది తగ్గించబడుతుంది. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV రోడ్ నంబర్ 36 జూబ్లీహిల్స్ హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 0403010101 8891861. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకొలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.